అనిరుద్ధ్ సంగీతానికి అభిమానులు మన దగ్గర కూడా చాలామంది ఉన్నారు. అజ్ఞాతవాసి పాటలకు వచ్చిన ఆదరణే దానికి నిదర్శనం. అయితే అజ్ఞాతవాసి పరాజయం ప్రభావమో ఇంకేమో కానీ త్రివిక్రమ్ తర్వాత సినిమా అరవింద సమేతలో ముందుగా అనిరుద్ధ్ను అనుకున్న సినిమా మొదలయ్యే సమయానికి ఆ స్థానంలోకి తమన్ వచ్చేశాడు. అసలు అనిరుద్ధ్ ఎందుకు తప్పుకున్నాడు అంటూ ఆ మధ్య చాలా వార్తలు వచ్చాయి. అయితే ఎక్కడా క్లారిటీ రాలేదు. అరవింద సమేత సమయంలో అనిరుద్ధ్ సంగీతం వద్దంటూ త్రివిక్రమ్ చెప్పారని కొందరు, కాదు వద్దులే అని ఎన్టీఆర్ వద్దనుకున్నారని వార్తలు వచ్చాయి. కట్ చేస్తే ఇప్పుడు కొరటాల సినిమాకు అనిరుద్ధ్ని తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే అరవింద సమేత సమయంలో ఎన్టీఆర్ అనిరుద్ధ్ మధ్య ఏం జరగనట్లే కదా. అరవింద నుండి తప్పుకున్నట్లు కానీ ఆ తర్వాత కానీ అనిరుద్ధ్ ఏం మాట్లాడలేదు. గ్యాంగ్ లీడర్కి అదిరిపోయే మ్యూజిక్ వచ్చి తన సత్తా చాటేశాడు. ఇక కొరటాల శివ సినిమాల్లో మ్యూజిక్ డామినేషన్ అంటే దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కొరటాల 5 సినిమాలు చేస్తే అందులో 4 సినిమాలకు దేవినే సంగీతం అందించాడు. అయితే ఏమైందో కానీ ఆచార్యకు మణి శర్మ రంగంలోకి దిగారు. ఇక మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకి అనిరుద్ధ్తో జత కట్టడం కనుక ఆలోచిస్తే దేవి ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నాడా లేక కావాలనే తప్పించారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక ఇదే విషయం మీద కొరటాల లేదా దేవిశ్రీ ప్రసాద్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.